నేటి యవ్వన సమాజంలో మనం గమనిస్తున్నట్లయితే రీల్స్ బాగా ఎక్కువైపోయాయి. రీల్స్ అంటే ఏంటో తెలుసా అండి? మీకు తెలుసు కదా, ఫేస్బుక్లో కూడా రీల్స్ ఉన్నట్టున్నాయి. నేను లేనులేండి ఫేస్బుక్లో, ఆ ఫేస్బుక్లో నా పేరు కనబడదు, నేను లేను ఫేస్బుక్లో. ఫేస్బుక్లో మన పేరు లేకపోయినా మన అకౌంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథంలో మాత్రం మన పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వాట్సాప్లో, తర్వాత యూట్యూబ్లో రీల్స్. ఈ రీల్ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి యవనస్తులు ఫోన్ పట్టుకొని రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఆ వేలు పైకి వెళ్తానే ఉంటుంది, టైం తిరుగుతానే ఉంటుంది, తిండి తిప్పలన్నీ మర్చిపోతారు. అవునా కదా? ఆ రీల్స్ చూడడం మొదలు పెడితే తిండి గుర్తురాదు, బాధ్యతలు గుర్తురావు, చదువు గుర్తురాదు, ఉద్యోగం గుర్తురాదు, పనులు గుర్తురావు, ఏది గుర్తురాదు. అలా ఫోన్ చూసుకుంటూ చూసుకుంటూ టైం అంతా అయిపోతూ ఉంటుంది. సమయాన్ని చాలామంది యవనస్తులు వ్యర్థపరుస్తున్నారు. కానీ ఒక మాట మీకు చెప్పనివ్వండి, రీల్ లైఫ్కు రియల్ లైఫ్కి చాలా తేడా ఉందండి. రీల్ లైఫ్ ఇస్ నాట్ రియల్ లైఫ్. చాలామంది రీల్స్ చేసి వాళ్ళ జీవితం ఒకలాగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రపంచానికి పోర్ట్రే చేస్తూ ఉంటారు. చాలామంది చేసే రీల్స్లో వాళ్ళు ఎలా చూపించుకుంటారంటే, ప్రపంచానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మేము చాలా జాలీగా ఉన్నాము, మేము చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అన్నట్లుగా వాళ్ళ రీల్స్ కనబడతూ ఉంటాయి. కానీ వాస్తవం మనం వెళ్ళి గ్రహిస్తే, ఆన్ ది ఇన్సైడ్, డీప్ డౌన్ ఇన్సైడ్, వాళ్ళ హృదయాంతరంగంలోకి వెళ్ళి చూస్తే వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఖాళీగా ఉన్నాయి, ఒంటరితనంతో ఉన్నాయి, దుఃఖంతో ఉన్నాయి, కృంగుబాటుతో ఉన్నాయి, బాధలతో ఉన్నాయి, కష్టాలతో ఉన్నాయి. అందుకని ఇతరుల యొక్క రీల్స్, ఇతరుల యొక్క ఫోటోలు చూసేసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళ జీవితం ఎంత బాగుందో అనుకొని మీరేం బాధపడాల్సిన అవసరము లేదు. అర్థమవుతుందా అండి? రీల్స్లో సమయాన్ని చూస్తూ చూస్తూ వ్యర్థపరచుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి.